నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలంలోని అనికేపల్లి గ్రామంలో భూములను అక్రమంగా దోచుకుంటున్నారని అనికేపల్లి హరిజన్లు వెంకటాచలం తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అనికేపల్లి కాలనీ వాసులు మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాల నుంచి సర్వేపల్లి చెరువుకి ఆనుకుని ఉన్న స్థలాలను గతంలో కొద్ది మంది ఆక్రమించడానికి ప్రయత్నించారని అన్నారు. అప్పుడు తాము అడ్డుకోవడంతో వెనుదిరగడం జరిగిందని, ఇప్పుడు అధికార పార్టీ అండ చూసుకుని మళ్లీ అక్రమంలు చేస్తున్నారని కాలనీ వాసులు మండిపడ్డారు. శ్మశానానికి వెళ్లడానికి అదే స్థలం మీదుగా వెళ్లాలి అని, ఇప్పుడు అది ఆక్రమణలకు గురైతే తాము శ్మశానానికి వెళ్లడానికి కూడా దారి ఉండదు అని తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. ప్రతి ఒక్కరికి అవసరం, గ్రామానికి అంతటికి అవసరం. అది మాకు కావాల్సిన భూమి. దౌర్జన్యం పార్టీతో జరి మమ్మల్ని ఇట్లా దౌర్జన్యంగా అట్టగించుకుంటున్నారు. ఆ భూమి మాకు అవసరం, మాది మాకు కావాల. శ్మశానానికి కూడా లేకుండా చేస్తున్నారు. మా గ్రామంలో తుగులు జరగాలనే చేస్తున్నాడు ఆ పని. ఎంఆర్ఓ ఆఫీస్ కాడికి వచ్చి అర్జీ ఇచ్చి పోతున్నాము. 10 లక్షలు పెట్టిన మా ఎరిగిన వాడే కొన్న వాళ్ళే తంగి మా కట్టామని మేము అది ఆపుకున్నాం. మళ్ళా ఇప్పుడు ఒక ఆయన వచ్చి చెరువులు కొట్టుంటే కూడా మేము అవన్నీ పిరికి పైరు తీరు చిందర బందరు చేసి వాడిని పోరు కాడినాం, వాడిని తరిగినాం. మళ్ళీ ఇప్పుడు మా అర్జున వాడే మాకు మాకు పెట్టేసి ఉండదు. తరతరాల నుంచి మా పెద్దలు ఆయాలో నుంచి చెరువు పుట్టినప్పుడు తాంచి ఉండే పరుంబాకు, ఆ పరుంబాకు మేము పాత వస్తా కుంక వంక అంతా తెచ్చుకొని చేప జల్లా తెచ్చుకొని బతికేవాళ్ళం మేము. అది ఇప్పుడు ఆక్రమించి మమ్మల్ని ఎదవులను చేసి మమ్మల్ని మా పైకి వచ్చి చెట్టు జమయ్యాలని అడ్డగించి ఈ పని చేస్తున్నారు సార్. మమ్మల్ని మీకు తగ్గింది చెప్తా ఉండండి.